హలో గాయస్, వెల్కమ్ టు కవిత మురళీ బ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు డేట్ March 23rd, అంటే ఈరోజు షాహిద్ దివస్. మన దేశంలో మొత్తం 6 తేదీలలో అమరవీరుల దినాన్ని నిర్వహిస్తారు. ప్రధానంగా March 23rd భగత్ సింగ్ బృందం January 30th మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా షాహిద్ దివస్గా జరుపుకుంటాం. ఈరోజు బ్రిటిషర్లపై పోరాడిన గొప్ప వాళ్ళ వీర పరాక్రమ గురించి ముందు తరాల వరకు కథలుగా చెప్పుకుంటాం. స్వాతంత్రం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వీరులకు దేశవ్యాప్తంగా ఈరోజు నివాళులు అర్పిస్తారు. దేశాన్ని బ్రిటిషర్ల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించి స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేశారు. తమ ధన మాన ప్రాణాలను సైతం అర్పించారు. వీరిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్ గారు. ఆయన పేరు వింటే చాలు, యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుంది. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తిని నింపింది. భారత్మాత కోసం 23 ఏళ్ల వయసులోనే ఉరితీయపడ్డాడు అతడు. 1931 March 23rd రాత్రి 7:30 నాటి బ్రిటిష్ పాలకులు భగత్ సింగ్ని, అతనితో పాటు సుఖ్దేవ్ రాజ్గురులను జైల్లో ఉరితీశారు. ఈ ముగ్గురిని ఉరికొయ్యల ముందు నించో పెడితే వాళ్ళు మాత్రం ఏమాత్రం అధైర్యపడిపోగా చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానించారు. భారత్మాతను దాస్య సుంకాల నుంచి విడిపించడం కోసం భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ప్రాణత్యాగం చేసిన రోజును షాహీద్ దివాస్గా జరుపుకుంటాం. ఈ వీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ దేశ స్వాతంత్రోద్యమంపై చెరగన ముద్ర వేసిన విప్లవకారుడిగా పేరు పొందిన భగత్ సింగ్ పంజాబ్లోని ఖతర్ అనే గ్రామంలో 1907 September 28th జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఉంది. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతి అనుచరుడు అన్నమాట. ఆయన హిందూ సంస్కరణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు. తాత ప్రభావం భగత్ సింగ్పై చాలా ఉంది. గాంధీ పిలుపుతో 13 ఏళ్ల వయసులో సహాయ నిరాకారోద్యమంలో పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగలపెట్టాడు. గాంధీ అహింస మార్గంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగా భగత్ సింగ్ మాత్రం బ్రిటిషర్లకు దెబ్బకు దెబ్బ కొట్టాలని భావించేవాడు. 1919 జరిగిన జలియన్ వాలాబాగ్ ఉద్ధాంతంలో భగత్ సింగ్ బ్రిటిషర్ల పట్ల కోపాన్ని పెంచుకున్నాడు. లాహోర్లోని నేషనల్ కాలేజ్లో చేరిన భగత్ సింగ్ పెళ్లిని తప్పించుకోవడం కోసం నా జీవితాన్ని దేశం కోసమే అంకితం చేస్తాను, నాకు మరో కోరిక లేదు అని ఉత్తరం రాసి ఇంట్లోంచి పారిపోయాడు. తర్వాత నవజవాన్ భారత్ సభ అనే సంఘంలో చేరాడు. యువతలో స్వరాజ్యకాంక్షను రగిల్చాడు. అనంతరం హిందుస్థాన్ గణతంత్ర సంఘంలో కూడా చేరాడు. అక్కడే భగత్ సింగ్, సుఖ్దేవ్ మిత్రులయ్యారు. వీరిద్దరూ ఆనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా లాహోర్లో లాలా లజపతిరాయ్ ఆందోళన చేపట్టగా బ్రిటిష్ పోలీసు సూపరింటెండెంట్ శాండర్స్ లాఠీతో లాలా లజపతిరాయ్పై విరుచుకుపడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లాలా లజపతిరాయ్ ప్రాణాలను కోల్పోయారు. దీంతో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు బ్రిటిషర్లపై ఆగ్రహం పెంచుకున్నారు. శాండర్స్ను కసితీరా కాల్చి చంపారు. అనంతరం 1929 ఈ ముగ్గురు పార్లమెంటుపై బాంబులు విసిరారు. ఆ ఘటనలో ఎవ్వరూ గాయపడలేరు. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. శాండర్స్ను హత్య చేసినందుకు గాను బ్రిటిష్ ప్రభుత్వం ఈ ముగ్గురుపై హత్యానేరం మోపింది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ కూడా ఈ నేరాన్ని ఒప్పుకున్నారు. ఏమాత్రం బెదరక కోర్టులో బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. అనంతరం వారి శవాలను సగం కాల్చి సట్లెజ్ నదిలో విసిరేశారు. అక్కడే ఒక స్మారకాన్ని కూడా నిర్మించారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఉరితీసిన వాళ్ళతో పాటుగా భగత్ సింగ్ జన్మించిన ఖతర్ కలాన్లో ఏటా March 23rd షాహిద్ దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. లాహోర్లోనూ ఘనంగా భగత్ సింగ్ నివాళులు అర్పిస్తారు. పాకిస్తాన్తో పాటు ఇటు భారత్లోనూ ప్రతి ఒక్కరూ షాహిద్ దివాస్ సందర్భంగా భగత్ సింగ్ సేవలను స్మరించుకుంటారు. ఈరోజు మనం కూడా భగత్ సింగ్ గారిని స్మరించుకుందాం. ఆయన చేసిన సేవలను, త్యాగాలను మనం కూడా గుర్తుపెట్టుకుందాం అండ్ గౌరవిద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.